బాలీవుడ్ ఈ సంవత్సరం సోలిడ్ బోని కొట్టింది. బాక్స్ ఆఫీస్ ముందు ఫైటర్ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. రిపబ్లిక్ డే వీక్ లో థియేటర్స్కొచ్చిన ఫైటర్ హృతిక్కీ మరో హిట్ తెచ్చిపట్టింది ఈ వీక్ డే లో రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ లో స్పీడ్ అందుకుని దూసుకుపోతోంది. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ ఏంటి? ఈ సినిమా రిజల్ట్ హనుమాన్ పై ఇంపాక్ట్ చూపించిందా? హృతిక్, దీపికా పదుకొండ్ జంటగా, అనల్ కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ ఈ గురువారం రిలీజ్ అయింది. బాలీవుడ్ లో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న కాన్సెప్ట్ పేట్రియాటిజం కావడంతో అదే కాన్సెప్ట్ తో సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఫైటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది పవర్ఫుల్ సబ్జెక్ట్ తో దీపికా హృతిక్ పోటీ పడి మరీ యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే ఇరవై కోట్ల నెట్ కలెక్ట్ చేసింది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ ల తర్వాత షారుఖ్ ఖాన్ ఇదే పేట్రియాటిజం తో వచ్చిన పటాన్ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్లతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది ఇప్పుడు అదే హోప్తో అదే సీజన్ లో అయిన ఫైటర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది గురువారం వీక్ డే కావడంతో కలెక్షన్లు కాస్త స్లోగా ఉన్నా శుక్రవారం శనివారం ఆదివారం లాంగ్ వీకెండ్ కావడంతో బుకింగ్స్ సాలిడ్ ఉన్నాయి ఫైటర్ కి అందుకే సెకండ్ డే నలభై కోట్ల కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ గురువారం రిలీజ్ అయిన ఫైటర్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది దీనికి తోడు రిపబ్లిక్ మూడు కూడా యాడ్ అవడంతో కలెక్షన్లు తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు అయితే ఫైటర్ ఎంట్రీ హనుమాన్ స్పీడ్ కి బ్రేక్ వేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది మొన్నటి వరకు హోల్ అండ్ సోల్ గా నార్త్ లో కలెక్షన్లు కురిపించిన హనుమాన్ అక్కడే నలభై కోట్ల కలెక్షన్లు రాబట్టింది అయితే లేటెస్ట్ గా హృతిక్ రోషన్ ఫైటర్ పోటీకి రావడంతో హనుమాన్ స్పీడ్ తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది